వెనకటి రోజుల్లో అట్లాంటి మహాదాతలు ఉండేటువంటి వాళ్ళు, బలిచక్రవర్తి అంత ఇవ్వలేకపోయినా ఉన్నంతలో దానం చేసేటువంటి వాళ్ళు. నీకు ఉన్నంతలో కొంతమంది అంటారు మాకే తినడానికి సరిపోవటం లేదండి, మేము ఇతరులకు ఇంకా ఏమి దానం చేస్తాం అని అంటుంటారు. నిజమే, కానీ ఉన్నంతలో చేయొచ్చు. ఒక ఆయన చాలా బీదవాడు, గుడిసెలో ఉండేవాడు, పక్కన ఏదో చిన్న మొక్కలు పెంచుకునేవాడు, కసిన పూల మొక్కలు, తోటకూర మొక్కలు అవి ఇవి పెంచేవాడు. ఆ తోటకూరే అందరికి ఇస్తుండేటువంటి వాడు. ఆయన దగ్గర అంతకంటే ఏం లేదు, పాపం మంచివాడు, మంచి బుద్ధి, దాన బుద్ధి, ఇవ్వడానికి ఏం మణిమాన్యాలు లేవు, మణి కన మణికనక ఉద్యోగాలు లేవు. ఆ తోటకూరే వచ్చిన వాడికి అయ్యా ఈ పూట మీ ఇంట్లో చేసుకుంటే పిలిచేవాడు. ఆ తోటకూర దానం చేసినందువల్ల అతడు రాజయ్య పుట్టాడు. రాజయ్య పుట్టినా అతడికి ఆ పూర్వజన్మ జ్ఞానం ఉంది, తాను తోటకూర ఇవ్వటం వల్ల రాజైనాను అని వాడికి గుర్తున్నది. గుర్తుండి ఎకరాలు ఎకరాలు తోటకూర వేయించేసేసి అందరికీ కూడా పెద్ద పెద్ద మోపులు తోటకూర దానాలు ఇస్తుండేటువంటి వాడు. అలా ఇస్తూ దానానికి వచ్చిన వాళ్ళు అందరితో అడుగుతాడు, అంతకింత అయింది, ఇంతకి ఎంత అవుతుంది అని. అలాడు అంతకింత అయింది అంటే ఆనాడు అంత తోటకూర ఇచ్చినందువల్ల ఇంత ఇవాళ నేను రాజైనాను. ఇప్పుడు మా ఆ రోజుల్లో చిన్న మొక్కలు నాలుగో ఎన్నో కల్పించేవాడిని, ఇప్పుడు మోపులు మోపులు ఇస్తున్నాను, ఇంతకు ఎంత అవుతుంది అని అడిగేవాడు. అది ఏమిటి ఎవరికి అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక యోగి వచ్చి ఆ క్యూలో నిల్చున్నాడు. నిల్చొని ఈయన అడిగాడు, అంతకెంత అవుతుంది, ఇంతకెంత అవుతుంది, అంతకు ఇంత అయింది అని. ఇంతకు అంతే అవుతుంది అన్నాడు. అంటే మళ్ళీ నువ్వు తోటకూర ఇచ్చేవాడివే అవుతావు, ఇవాడ రాజువు నువ్వు, అగ్రహారాలు ఇవ్వాలి, చీని చీనాంబరాలు ఇవ్వాలి, రత్నాభరణాలు ఇవ్వాలి, ఇవ్వాల్సింది పోయి నువ్వు తోటకూర ఇస్తుంటే ఎట్లా, ఇప్పుడు మళ్ళీ నువ్వు తోటకూర స్థితికే వెళ్తావు అన్నా. తెలుసుకొని తర్వాత ఏదో మార్చుకున్నాడు అనుకోండి. కనుక మన శక్తి ఎంత, మనం ఇవ్వగలిగింది ఏమీ లేనివాడు ఇప్పుడు అన్నం బియ్యం పెట్టినా చాలు, పుణ్యం వస్తుంది.